నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ప్రభుత్వం తరఫున సాయం అందించేలా డిమాండ్ చేస్తూ సాగిన యాత్రను వైసీపీ నాయకులు అడ్డుకోవడం దారుణమని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు హోటల్ అమరావతి కూడలిలో జనసేన కార్యకర్తలు పోలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను రాజకీయం చేయడానికి రాలేదని కేవలం రైతులను పరామర్శించి వారికి జరిగిన నష్టానికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇచ్చే విధంగా డిమాండ్ చేయడానికి మాత్రమే వచ్చానన్నారు. కానీ కొంతమంది వైసీపీ నాయకులు తనను రైతులను కలవకుండా వెనక్కి పంపించడం సరైన పద్ధతి కాదన్నారు. 151 ఎమ్మెల్యేలు ఉన్నవారు ఒక ఎమ్మెల్యే ఉన్న తనకు దేనికి భయపడుతున్నారో అర్థం కావట్లేదని ప్రశ్నించారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు రెడీ అని తాను గొడవకు రాలేదని కేవలం రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని వారికి సరైన న్యాయం చేయండి అని చెప్పడానికి మాత్రమే వచ్చానని అందుకే వెనుతిరిగి వచ్చేశానన్నారు. దమ్ముంటే రైతులను పరామర్శించే తన పర్యటన అడ్డుకోండి చూద్దామంటూ వైసీపీకి సవాల్ విసిరారు. రైతుల్ని పరామర్శిద్దామని లోపలికి పోతా ఉంటే దాడులు ఆపేస్తున్నారు. సంస్థ మీద నాకు చాలా గౌరవం, పోలీస్ అధికారుల మీద నాకు గౌరవం. కానీ కొంతమంది పోలీస్ అధికారులు మా వాళ్ళ మీద అక్రమైన కేసులు బనాయిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం. రైతులు పరామర్శిస్తే మీకేంటి నష్టం? మీకు రైతులు చెప్తున్నా, నేను రెచ్చగొట్టట్లా, మీరు మమ్మల్ని రెచ్చగొడితే మటుకు మీరు మాతో గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటే నేను దానికి సిద్ధమయ్యాను. గొడవ కావాలి అంటే మీరు ఊహించవద్దు, మీరు గొడవ కావాలని దానికి సిద్ధం. మీరు చెప్పండి, మేము చేస్తాను. మీకు ఎలాంటి గొడవ కావాలి చెప్పండి, మేము సిద్ధం. దయచేసి పరామర్శకు వచ్చిన మమ్మల్ని ఆపితే దానికి సంసిద్ధంగా ఉన్నాం. మీరు దాన్ని సిద్ధపడితే ఖచ్చితంగా ఆపండి. రోడ్డు పొడవుతో మొత్తం జిల్లాంతా తిరుగుతాను, ఎవడు ఆపుతాడో. చాలా సామాన్య స్థాయి నుంచే వచ్చాం. ఎందుకు సామాన్యుడు స్పందిస్తామంటే ఇంకా మాకు ఆ పెరిగింది మేము మర్చిపోవాలా? ఆశేష జనాభిమానం ఉన్నా కానీ మేము ఎప్పుడు సామాన్యంగానే బతుకుతాం, గుండెలు అదే పెట్టుకుంటాం. మేము దయచేసి మేము మర్చిపోతాము. వైసీపీ నాయకులు ప్రతి ఉన్న ప్రతి జన సైనికులకి చెప్తా ఉన్నాం, పెద్దలకు చెప్తున్నాను, చాలా మంది పెద్ద పని చేస్తాం. దాంట్లో అధికారం వస్తే సరే సరే మంచిది, అధికారం రాలేదు కానీ మేము పదే తాగాం. అందుకనే ప్రతి గెలుపుకి ప్రతి ఓటమికి గెలుపుకి పైకి ఎగిరిపోయి ఓటమి కుదిరిపోయే వ్యక్తులు సరి సమానంగా బలంగా ఉండదు. దయచేసి అందరికీ చెప్పండి.